ఇంత ఎమోషనల్గా ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా, కొంతమంది అభిప్రాయం, మళ్ళీ నా మీద ఎక్కకండి, కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా అందరికీ చెప్తున్నా, బండ్ల గణేష్ బ్రోకర్ కాదు, బండ్ల గణేష్ అన్నిట్లో మేకర్. ఓకే, ఇంకోటి చెప్తున్నా, పైకి వచ్చాడు అంటే ఓ రామోజీరావుకి ఫాదర్, రామోజీరావు గారి ఫాదర్ పేరు మీకు తెలుసా? తెలియదండి. తెలియదు. తెలియదు కదా. రామారెడ్డి గారి నాన్నగారి పేరు ఏంది? తెలియదండి. కదా, మా చౌదరి గారు, మా ఇంటి నరేంద్ర చౌదరి గారి ఫాదర్ పేరు ఏంది? తెలియదు. ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ గారి ఫాదర్ పేరు ఏంది? తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళారు, అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా? ఊరికి అడుగుతున్నా ఎలా ఉందో. కాదు, మీ మీద కాదు కాదు, మా ఊరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. అస్సలు కాదు. కాదు కదా, అస్సలు కాదు, అస్సలు కాదు. పైకి వస్తే పైకి రానాడు, పని పాట లేనాడు, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఎయిమ్ ఉంది. ఆ గోల్తో నేను ముందుకెళ్తా. అందరు వీడు మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని వందల మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకనే మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. మీకు అర్థం కాలేదా? మాకు పెద్ద ఆశలు లేవండి అని ఘోష కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర. నువ్వు డబ్బు సంపాదించు, కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది. నువ్వు దేనికి పనికిరావు, ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ ఆడ కబుర్లు చెప్పుకుంటూ జనాన్ని విమర్శిస్తుంటావు. నీకు ఒక 100 కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను, సుట్ట కాల్చుకుంటా, సిగరెట్ కాల్చుకుంటా, బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది. పనికిరాని ఎదవలో దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినండి, సాధించినండి, నాకు ఆన్సర్ చెప్పాల్సింది, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది వండర్ఫుల్ ఫ్యామిలీ సార్ నాది, అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, నా అన్న, వండర్ఫుల్ ఫ్యామిలీ. నాకు ఒక వ్యవస్థ, ఒక వ్యాపారం, ఒక వ్యాపకం, ఒక కసి, ఒక కృషి ఉంది. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నాకు నేను బాయిలో పడటం కాదు, బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు చెప్పాక మీకు, నాకు ఒక రంజిత్ రెడ్డి, ఒక జయంత్ అని, నాకు అమెరికా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు, దేవుడు ఇచ్చిన అదృష్టాలు నా ఫ్రెండ్స్ అందరూ నా పాలిటిక్ దేవుళ్ళు. నాకు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడి నా బ్రెయిన్ వేస్ట్ చేసుకోను. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు అది బండ్ల గణేష్. మళ్ళీ లేస్తున్నారు 100%. రాబోయే 50 ఏళ్ళు ఈ పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్రహ్మాండంగా దిగ్గజయం కలుగుతుంది. నా పిల్లలు నిర్మాతలు అవుతారు, నేను స్టూడియో కడతాను, నాకు నా పిల్లల్ని కూడా ప్రొడ్యూసింగ్ చేస్తాను, డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు విపరీతమైన అభిమానం, అంతకుముందు చిరంజీవి గారు అంటే కూడా అంతకంటే ఎక్కువ అభిమానం మీరు. ఇప్పుడు అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో నేను మాట్లాడుతున్నాను, అంటే ఇద్దరికి ఒక చిన్న గ్యాప్ ఉందన్నది ప్రతి ఒక్కరికి అనుకుంటారు, అది ఎంతవరకు నిజమో మీలాంటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇద్దరిని బట్ మీరు మాత్రం ఇద్దరిని పొగుడుతుంటారు, ఇద్దరిని మొత్తం రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు, ఏంటి అసలు ఒరిజినల్ పిక్చర్ ఏంటి? వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని మీరు అంటున్నారు కానీ నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళకి అది క్లియర్ పిక్చర్ తెలియచ్చు, బయట ప్రేక్షకులు మాత్రం వాస్తవంగా అదే కనబడుతుంటుంది, ఇద్దరికి ఏదో గ్యాప్ ఉంది. ఏం లేదు, గ్యాప్ లేవు, బొబ్బు లేవు సార్, అంతేనా? ఊరికి పని పాట లేని టైం పాస్ వాళ్ళు ఉంటారు కదా సార్, టైం పాస్ పల్లీలు కొనుక్కొని తినుకుంటా కూర్చునే వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. మన ఆడియో ఖైదీ నెంబర్ 150లో ఆయన పవన్ కళ్యాణ్ పోతే పోపోతే గ్యాప్ ఉన్నట్ట? నేను లేదు, రాలేదు, నేను అనేది రాలేదండి. అట్లా అంతకుముందు చాలా ఫంక్షన్ రాలేదు ఆయన. నేను అనేది ఏంటంటే ప్రతి ఫంక్షన్లో ఏదో విధంగా ఆయన టాపిక్ తీసేవాళ్ళు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసేవాళ్ళు, దీంట్లో అది కూడా తీయలేదన్నది ఆడియన్స్ ఇంకొక క్వశ్చన్. ఎందుకు తీయలేదు సార్? తీయలేదు తీయలేదన్నది ఒక క్వశ్చన్. అంటే మీరు చెప్పండి, అనేది నేను నాకు నా ఒపీనియన్గా చెప్పట్లేదు, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగు. నా తెలిసేది ఏం లేదు సార్. ఓకే సరే, ఇంకో టాపిక్, సచిన్ జోషి మీరు ఆయనతో ఆశకి 2 రీమేక్ చేశారు, ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి
నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే నాకు తెలిసి నేను చేసిన తప్పు అది ఒక్కటే సార్. ఏంటా తప్పు అసలు? నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు. హమీద్ భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా ఇందాక, అవును, ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయన్నాడు, సినిమా చేస్తాను అని చెప్పా. చేయ నాకు ఆయన హమీద్ భాయ్ అంటే మనకు మాకు మంచి ఫ్రెండు, మనకు అన్ని విధాల సపోర్టర్, ఆయన క్లోజ్గా ఉండేవాడు. అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా. నా బ్యానర్ ఇవ్వాలని ఉండేది కాదు, పరమేశ్వర ప్రొడక్షన్స్ మిమ్మల్ని అడిగాడా? మీరు నేను ఎందుకు అడుగుతా సార్? సచిన్ చేసిన మీరు అడగలేదు. బండ్లా గణేష్ అనేవాడి సంగతి మీకు ఏం తెలుసు? బండ్లా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నాకు నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా, లేకపోతే బతకలేను కాబట్టి. గొప్పవాడిని చెప్తే మళ్ళీ ఇది పొగరనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను, లేకపోతే వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ భాయ్ కోసం చెప్పామాట. చేశా నా జీవితంలో ఏమైనా లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకి ఇవ్వను. ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను. లాంబ్ వచ్చే స్ట్రీట్ 10 కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా. అట్లాంటి అండి నా మైండ్ సెట్ అది. నేను నా బ్యాండ్ అంటే అందరు యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ అనేవాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది, నువ్వు తీసావన్నాడు నన్ను, నేను తీయలేదని చెప్పా. దాంట్లో పెట్టిన ఖర్చు పెట్టిన ప్రతి నాకేం సంబంధం సార్? నేను తీస్తా, నాకేం సంబంధం? ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, నా ప్రాణం పని నేను పెట్టా. దానికి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి? మరి ఏమీ లేదు. అది చేశాడు, ఇది చేశాడు, అన్ని చేశాడు, కొట్టుకేస్తా అన్నాడు, చేశాడు, కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు. నేను పరువు నష్టం చేశాను. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అని ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్ళకి అలవాటు జైలు, వాళ్ళ నాయనకు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఫ్యామిలీ అయ్యారు. మాకు అట్లా అలవాట్లు లేవు. మాకు జైళ్ళు బయళ్ళు, మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అది అంత అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు? నాకు అర్థం కదా. అంటే ఏమీ ఏమీ జరగకపోతే ఎవరు కేసా? అదే కేసు ఇదే. ఆ డబ్బులు సినిమా తీసాడు, నాకు డబ్బులు ఇవ్వాలి. ఆయన పెట్టుకున్న ఆయన సినిమా తీసుకున్న డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు. సినిమాలో లాభం వస్తుంది సార్? సచిన్ చేస్తే సినిమా తీస్తే అంత పిచ్చాడు నా బండ్ల గణేష్ అనేవాడు. బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు? అది బహమీద్ భాయ్ అని ఆయన కోసం చేశా. అరే మనకి నిలబడ్డాడు, ఆయనకు మనం నిలబడాలని చేసాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.